గత 24 సంవత్సరాలుగా సొంత భవనాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని హవేలీ గణపూర్ అంగన్వాడీ టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గత రాత్రి నుండి కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాలకు అంగన్వాడీ కేంద్రాల్లోకి పూర్తిగా నీరు చేరి ఆహార ధాన్యాలు పూర్తిగా నానిపోయాయని అంగన్వాడీ టీచర్లు మాట్లాడుతూ, వర్షాల కారణంగా అంగన్వాడీ కేంద్రాలను ఇప్పటి వరకు 3-4 చోట్లకు మార్చామని, ఇక్కడ కూడా అదే పరిస్థితి నెలకొందని, అద్దె భవనాలు కూడా దొరకడం లేదని అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. తక్షణ సహాయం కోసం మండల విద్యాధికారితో ఐసీడీఎస్ ఏసీడీపీఓ వెంకట కమల గారు ఫోన్లో సంప్రదించగా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీడీసీ సూపర్వైజర్ భాగ్యలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు శివలీల, సత్యవతి, మంజులవాణి సిబ్బంది పాల్గొన్నారు. మాకు 24 ఏళ్ళు అయిపోయింది మేడం. మాకు అంగన్వాడీ స్టార్ట్ అయ్యి ఇంతవరకు కూడా ప్రతి గ్రామ సభలలో కూడా మేము ప్రతి అప్లికేషన్ ఇస్తున్నాం, కానీ ఇంతవరకు కూడా మా గురించి శ్రద్ధ తీసుకున్నలేదు. చిన్న చిన్న పిల్లలు వచ్చేవాళ్ళు, ఈ వర్షాలు పడితే అసలు సెంటర్లకు రావడానికి వస్తలేదు, రెంట్ భవనాలు అసలే దొరుకుతలేవు. ఇక్కడ డైట్ వీళ్ళు మన మండలైన్ నుంచి అసలు రెంట్ ఎంత 3,000 ఇస్తామన్నా కానీ ఇస్తలేరు రూమ్స్. ఒక మొన్న ఒకటి ఇచ్చారు, ఒకటి పాడు పాత ఇల్లు ఇచ్చారు కానీ అది కూడా కూలిపోయింది. ఇప్పుడు ఎన్ని 20-24 ఇయర్స్ రన్నింగ్, ఇంతవరకు కూడా సెంటర్స్ ఒక్క సెంటర్ కూడా కట్టలేదు. ఇప్పుడు సెకండ్ సెంటర్ ప్లస్ థర్డ్ సెంటర్ చాలా ఇబ్బంది ఉంది సార్. మొత్తం ఇప్పుడు మొన్న ఇవ్వకుంటే కూడా ప్రైమరీ స్కూల్ పర్మిషన్ తీసుకొని ఇక్కడ షిఫ్ట్ చేస్తే అదే పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా మొత్తం వాటర్ వచ్చేసినాయి రూమ్లలోకి, పిల్లలు రావస్తలేదు, వంట చేస్తలేదు, మొత్తం చెరువులాగా అయిపోయింది. ఇవి ఫొటోస్ కూడా దానికి సంబంధించిన పెట్టినాము, అన్ని కూడా చాలా ఇబ్బంది అవుతుంది. చిన్న పిల్లలకి వచ్చి తల్లులు వచ్చి తినిపోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. చాలా మేమైతే చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాం సార్. 24 ఇయర్స్ అవుతుంది, ఇంతవరకు ఒక సెంటర్ కూడా ఇది కాలేదు, సెంటర్ కూడా శాంక్షన్ కాలేదు. చాలా ఇబ్బంది అవుతుంది. ఒక బిల్డింగ్ అయినా సరే ఇద్దరి మధ్య చేసుకుంటామంటే కూడా ఇంతవరకు కూడా ఒక సెంటర్ కూడా శాంక్షన్ కాలేదు. అధికారులు స్పందించి దయచేసి పిల్లల మీద దయ ఉంచి ఒక సెంటర్ శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాను సార్.